మనకి రోడ్ వెళ్తున్నప్పుడు మనకి రైట్ సైడ్, వస్తున్నప్పుడు లెఫ్ట్ సైడ్. కొంచెం ఇంకొంచెం సార్ ఇట్లాంటి రూట్ వేయాలనేది 4 ఫీట్ వరకు భయపడక్కర్ల. ఎవరు నర్సరీ దగ్గర వాళ్ళు గేట్ పెట్టుకోవచ్చు అని చెప్పాం. వాళ్ళు శాంపుల్స్ చెప్పారు సార్, వాళ్ళకి కొంత వేకెంట్ ప్లాట్ ఉంది అక్కడ. సో అక్కడ స్టేయింగ్ కూడా అవకాశం ఉంటుంది సార్. కొంచెం స్టాల్స్ ని డిజైన్ చేసుకోండి సార్, అక్కడ ప్లాంట్స్ వస్తుంది సార్. దిస్ విల్ బి ద ఏరియా సార్. సో ఇలాంటి వ్యూలో మనకి కేబుల్ కార్ ఉంటే చాలా బాగుంటుంది. ఏదైతే చూడటానికి బాగుంటాయో అలాంటి ప్లాంట్స్ పెట్టుకుంటూ వాళ్ళు సహకార మీటింగ్ లో కొన్ని ముందుకు వచ్చారు సార్. ఎస్పెషల్లీ ఎన్ జనరేషన్ వచ్చే లాజిస్టిక్స్ కూడా కన్స్ట్రక్ట్ చేయాలి. నమస్కారాలు తెలియజేస్తూ ఫస్ట్ ఆఫ్ ఆల్ కలెక్టర్ గారికి నా అందరి తరఫున ప్రత్యేకమైన అభినందనలు. కారణం ఏంటంటే ఒక మంచి ఐడియాని కన్సీవ్ చేసి దాన్ని రాబోయే రోజుల్లో అమలు చేయడానికి వీలుగా మంచి ప్రణాళిక రచించినందుకు మరి మన అందరి తరఫున కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఒక డెవలప్మెంట్ ఒక పక్కన, అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఒక పక్కన, ఇవన్నీ కూడా బాగా చేస్తున్నారు. తప్పనిసరిగా రాబోయే రోజుల్లో కూడా ఈ కార్యక్రమాలు బాగా ముందు నడుపుతామనేటువంటి ఆలోచన చేస్తూ ఈ ప్రాంతానికి ప్రపంచవ్యాప్తంగా వేలు తీసుకొచ్చినటువంటి రంగంలో ఈ నరసింహ రంగం ప్రధానమైనటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేయాలి. పర్యాటకుల్ని కేవలం భారతదేశం నుంచి మాత్రమే కాకుండా ప్రపంచ దేశాల నుంచి ఆకర్షించినటువంటి ప్రధానమైన రంగం ఈ ప్రాంతానికి సంబంధించి ఈ నరసింహ రంగం మాత్రమే. ముఖ్యంగా కనీయ నర్సరీ జరిగినప్పటికీ అందరూ కూడా చాలా ఇష్టపడేటువంటి ప్రాంతం. ఇక్కడ కొన్ని సెలెక్ట్ ఫీచర్స్ దీనికి సంబంధించి కథలో విజయ చౌదరి గారికి అన్ని విషయాలు సమగ్రమైనటువంటి అవగాహన గారు వారు చెప్పారు. కలెక్టర్ గారు డీటెయిల్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇక్కడ నాకు తెలిసినంత వరకు 90% మంది నర్సరీ రైతులు నష్టాల్లో ఉన్నారు. బ్యాంకుల్లో అప్పులు తీసుకొచ్చేది కట్టలేనటువంటి పరిస్థితి. కొన్ని నర్సరీలు, కొన్ని పేర్లు ఉన్నటువంటి నర్సరీలు మాత్రమే బాగా మనుగోలు సాగిస్తాయి చెప్తే మిగతావి కొంచెం. అలాంటి సమయంలో ఒక పక్కన మీ నర్సరీ రంగాన్ని కాపాడుకుంటూనే మరో పక్కన వేరే దారుల్లో కూడా మనం ఆదాయాన్ని సమకూర్చుకునేటువంటి విధానాన్ని ప్రారంభించాలి. నాకు తెలిసి చాలా మంది ఈ ప్రాంతంలో నర్సరీలు చూడడానికి వచ్చేవాళ్ళు పంట కంటే కూడా చూడడానికి ఎక్కువ ప్రారంభించారు. కొనడం అనేది కొంతమేరకే ఉంది, చాలా మందిని చూసి ఆనందించాలనేటువంటి ఆలోచన ఎక్కువ. అటువంటి సందర్భంలో అలా చూడాలి అనిపించేటువంటి వాళ్ళ ఆలోచన క్యాష్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కేవలం అమ్మకం ద్వారానే డబ్బులు రావు. పర్యాటకంగా దీన్ని అభివృద్ధి చేయగలిగితే ఇప్పుడు కరెక్ట్ గా ప్రజెంటేషన్ ప్రకారం ఏవైతే మనం దీన్ని ఒక టూరిజం ప్లేస్ గా తయారు చేయగలిగితే అక్కడ కెఫ్టేరియాలు పెట్టడం, లేకపోతే ఒక రిసార్ట్స్ ఏర్పాటు చేసుకోవడం, దాంతోపాటు దాన్ని కంప్లీట్ గా టూరిజం స్పాట్ గా తయారు చేస్తే మీకు కొంత సపోర్టింగ్ ఎకానమీ డెవలప్ అయ్యేందుకు అవకాశం. నర్సరీలతో పాటు సపోర్టింగ్ గా మీకు ఈ ఎకానమీని డెవలప్ చేసుకునే అవసరం. దాంతోపాటు ఒక ముఖ్యమైనటువంటి మా పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా సెంటర్ ఫర్ ఎన్వైరన్మెంట్ ఎడ్యుకేషన్ అనేటువంటిది దేశంలో ఉంది. వాడు సౌత్ లో కూడా బెంగళూరులో ఉంటుంది. దాని యొక్క ప్రధాన
ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈ బొటానికల్ గార్డెన్స్ ఏవైతే ఉన్నాయో బెంగళూరులో బొటానికల్ గార్డెన్స్ ఉంటాయి వాటిలోకి పిల్లలు తీసుకొచ్చి వాళ్ళని ఎక్కువగా ఎక్స్పోజ్ చేస్తారు. ఎందువల్లంటే నేచర్ లర్నింగ్ అనేటువంటిది పిల్లలకి చిన్నప్పటి నుంచి డెవలప్ అవ్వాలి. అటువంటివి ఇక్కడ మనకి ఇది కానీ మనం బెటర్ టూరిజం కదా తయారు చేయగలిగితే తప్పనిసరిగా పిల్లల్లో కూడా ఆగమైనటువంటి ఇవ్వగలుగుతాం. అదేవిధంగా ముఖ్యమైనటువంటి విషయం కొంత ఈ నర్సరీ ఎక్స్పోజ్ అవ్వడం విషయంలో ఇందాక బుజ్జుజోదు గారు చెప్పినట్లుగా ఎక్స్పోజ్ అవ్వడం అనేది అంత ఎక్కువగా జరగట్లేదు. కడియమ్మ అనేది ఇస్ వెల్ నోన్ ఫర్ నర్సరీస్. యాజ్ అన్ యావరేజ్ మనకి మంత్ మేము జనరల్ స్టాటిస్టిక్స్ తీసుకుంటే 80,000 ఫుట్ఫాల్ అనేది ఉంది సార్. 80,000 ఫుట్ఫాల్ కూడా వాళ్ళు 100 రూపీస్ కానీ ఖర్చు పెట్టించగలిగితే సార్, లైక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాఫీ ఆర్ సంథింగ్, మనకి 80,000 × 80 crores సార్. ఇఫ్ ఇట్ ఈస్ 1,000 అండ్ యూ కెన్ సీ ద బిజినెస్ ఇన్వాల్వ్ దేర్. సో ఆల్రెడీ ప్రతి ఏరియాలో కూడా ఏదైతే జియోగ్రఫికల్గా మనకి రికగ్నిషన్ వస్తుందో సార్, దా రిలేటెడ్ టూరిజంకి మనకి ఎక్కువ స్కోప్ ఉంటుంది సార్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి కాఫీ ప్లాంటేషన్ కూర్గు టూరిజం అంతా కూడా కాఫీ ప్లాంటేషన్స్లో ఉంది సార్. అలానే ఊటీ టూరిజం అంతా కూడా టీ ప్లాంటేషన్స్లో ఉంది. అంతే రికగ్నిషన్ ఉన్న ఇంకొక ఏరియా మన కళ్యాణ్ ఇండస్ట్రీస్ సార్. సో ఇప్పటి వరకు అది హైవేకి అడ్జసెంట్గా ఉండడం ఒక అడ్వాంటేజ్, అలానే గోదావరికి దగ్గరలో ఉండడం అనేది ఒక అడ్వాంటేజ్ సార్. దీనివల్ల అంత వేలో వెళ్తున్న వాళ్ళందరూ చూస్తున్నారు, అది ఇష్టపడుతున్నారు, బ్రాండ్స్ కూడా కొనుక్కొని వెళ్తున్నారు సార్. దానిని ఒక 1 hour or 2 hours స్టే మనం 1 day స్టేగా కానీ మార్చగలిగితే ద హోల్ ఎకానమీ విల్ బూస్ట్ అప్ సార్. దానికి ఇనీషియల్గా మనం తీసుకున్న ఒక స్టెప్ ఏంటంటే ఇప్పటి వరకు ఫర్ ఎగ్జాంపుల్ లక్ష్మీ గణపతి నర్సరీ అదర్వైజ్ వేమగిరిలో ఉన్న నర్సరీ XYZ బాగుంది అని వెళ్తున్నారు సార్. యాక్చువల్గా అన్ని నర్సరీస్ కూడా చూడగలిగేటట్టుగా మనం చేయగలిగితే మన నర్సరీస్ లో ఉన్న డిఫరెంట్ వెరైటీస్ ఆర్నమెంటల్ ప్లాంట్స్ కానీ బొన్సాయిస్ కానీ ఆర్ ఆర్కిడ్స్ కానీ ఆర్ అట్లానే మనకి ఫ్రూట్ ప్లాంటేషన్ కానీ అన్ని జోన్స్ నుంచి కూడా చూడగలిగితే నాట్ ఓన్లీ దట్ ఎక్స్పోజర్ అదే యంగ్ జనరేషన్ లో ఒక ఎంతోజియాజం అండ్ సైంటిఫిక్ స్టడీకి కూడా మనము ఎక్స్ప్లోర్ చేయడానికి అవకాశం ఉంటుంది సార్. సో ఇట్ ఈస్ అ విజిట్ టు ద నర్సరీస్, అది అంతా కూడా గ్రీన్ బెల్ట్ గానే ఉంటుంది కాబట్టి దానిని కొంచెం ఫెసిలిటేట్ చేయడానికి నర్సరీ టు నర్సరీ లింక్ ప్రొవైడ్ చేయడం సార్. అలానే వాళ్ళు నడిచే వే ఏదైతే ఉందో అదంతా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెక్స్ట్ సైట్ వెళ్తాం, ఫ్లవర్ ఉత్పత్తి ఎక్కువైంది, అమ్మకాలు తగ్గింది, ఇతర ప్రాంతాల్లో కూడా నర్సరీలు వచ్చాయి, ఢిల్లీ కానీ పూనా కానీ తెలంగాణలో కూడా నర్సరీలు వస్తూ ఉన్నాయి. కాంపిటీషన్ తరపునే తట్టుకోవాల్సిన పరిస్థితి కూడా ఉత్పన్నం అవుతూ ఉంది. దానికోసం మనం ఏదైతే టూరిజం ప్యాకేజ్ లాగా ఎలా తీసుకెళ్తామనే మీద చోదులు కూడా ఉన్నారు కనుక మంత్రిగా ఉన్నారు మనకు అడ్వాంటేజ్ అది. మేము గతంలోనే ప్రపోజ్ చేసిన ఒకటి ప్రిన్సిపల్ అక్క ప్రిన్సిపల్ అంతా టూరిజం కేంద్రంగా అవగా తెలియదు, దాన్ని ట్రై చేసాం, చాలా సార్లు ప్రయత్నం చేశాం కానీ నాట్ మెటీరియల్ ఫర్ వేరియస్ రీజన్స్, గవర్నమెంట్ మారడం మళ్ళా పట్టించుకోకపోవడం అలాగా. ఇప్పుడు శాండ్ ఫిల్లింగ్ చేసి FSL ద్వారా పెంచాము, దాన్ని ముంపు ప్రాంతం కాకుండా చేసాం, పోలవరం ప్రాజెక్ట్ ముంపు బాధ ఉండదు, కంట్రోల్ ఫ్లాట్ ఉంటుంది అని అది ఒక ఎత్తైతే కాలంలో మనకి ఏస్టర్న్ కెనాల్ దాదాపు 9 నెలలు రన్నింగ్గా ఉంటుంది, మ్యాక్సిమం 1 month 2 months నేను ఆపుతాను. ఎండాకాలం వచ్చేటప్పటికి రెండు పంటలు ఉన్నాయి కనుక ఎక్కువ రోజులు నీళ్ళు ఉంటాయి, ఒక నెల 2 నెలలు మనం ఆపుతారు మన డిస్టెంట్ వరకు కూడా. దాన్ని మనం బోట్ హౌసెస్ గతంలో ఏదైతే కేరళలో చూసేసినంతా నేను ప్రపోజల్లో బోట్ హౌస్ ఏమన్నా అంటప్పుడు ప్రయత్నం చేసాం, వర్కౌట్ చేసాం, ఆగిపోయినప్పుడు ఆ కాలం రెండు పక్కల కూడా మొత్తం క్లీన్ చేసి క్లీన్ ఏరియాగా మార్చుకొని కొంచెం హద్దులన్నీ కూడా గ్రీనరీగా మార్చి నర్సరీ యాజమాన్యాల సహకారంతో దాన్ని గ్రీన్ బెల్ట్గా మార్చుకుంటూ జెట్టీ కావాలి. ధవళేశ్వరం పాత గెస్ట్ హౌస్ ప్రాంతాల్లో ఒక జెట్టీ కావాలి, జెట్టీ నుంచి బోట్లో వెళ్ళిపోయి మన కడి ప్లాక దగ్గర ఒక జెట్టీ కట్టుకుని అక్కడ ఇంటాక రిసీవ్ చేసుకుందాం. చాలా చోట్ల ఇతర దేశాలు ఏంటంటే టూరిస్టులు వచ్చినప్పుడు వాళ్ళు ఒప్పు అంటేసి ఒక్కొక్కటి పండేస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు, ఇక్కడ అవాయిడ్ చేయగలుగుతారు, అక్కడ ఏమేది ఒక దండేసి ఒక్కొక్కటి పండుగ వేస్ట్ అయిపోతారు. మనం కూడా ఎక్కడెక్కడి నుంచి వచ్చినా ఒక కాన్సెప్ట్ బిల్డప్ చేస్తే టూరిజం డెవలప్మెంట్ లో వస్తుంది, అక్కడ బ్యాడ్లీ ఆపరేటెడ్
ఏదైనా సరే నేనేదైతే పాత్రలు చేద్దాం అన్నా ఒక బ్యాంక్ ఏర్పాటు చేయక సిడ్డే లాగా ఉండాలి. చాలా మంది దూరం నడవలేదు, పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు, పెద్దలు పిల్లలు కూడా వస్తారు. బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్స్ మాత్రమే ఉండాలి. మీరు కాలం మారిపోతుంది కనుక ఆ రకంగా చేయగలిగేటప్పుడు కడియానికి మనం ఫేస్ సేఫ్టీ చేస్తాం, కడియాలకి ఫేస్ సేఫ్టీ చేసిన అవసరం ఉన్నాం. అందుకనే మొన్న నిన్న కూడా ఇవాళ కూడా మాట్లాడడం అక్కడ ఆ చెరువుని కూడా బండ్ రైడ్ చేసి ఆ డ్రైన్ అంతా మార్చేసి ముందు ఎందుకంటే ముఖద్వారం వచ్చే కనుక వచ్చే వాళ్ళకి ఆ ముఖద్వారం బాగా నిన్ను మనవరం అడిగాను టెంపుల్ కూడా పైకి తీసేద్దాం ఆ పల్ల ప్రాంతానికి రోడ్డు ఎత్తి చేస్తున్నాక ఆ టెంపుల్ కూడా తీసి ఇమీడియట్ గా పెయింట్ చేస్తున్నారు. మిగతా ప్రాంతం కొంత వర్కౌట్ చేయొచ్చు. పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఈరోజు టూరిజం కడియం ఒక మోడల్ డెస్టినేషన్ గా మార్చడానికి మా డైనమిక్ కలెక్టర్ గారు కొన్ని ప్లాన్స్ సజెషన్స్ ఇచ్చారు. దాన్ని ఆంధ్రప్రదేశ్ మినిస్టర్ గారి దగ్గర ఆంధ్రప్రదేశ్ ఎంఎల్ఏ గారి దగ్గర పెట్టి కొన్ని అప్రూవల్స్ తీసుకుని దీన్ని ముందుకు వెళ్ళి దీన్ని ఒక రూపు చేయాలని వారి యొక్క దిశ నిర్దేశం తీసుకోవాలని ఈ మీటింగ్ ఈ ఇనిషియల్ మీటింగ్ పెట్టడం జరిగింది. ఇందులో ఒక రెండు మూడు ముఖ్య ఉద్దేశాలు ఉన్నాయి. ఒకటి కలెక్టర్ మేడం ప్రపోజ్ చేసింది ఏంటంటే కడియబ్లాక్ నర్సరీలోంచి వాక్వే, ఇది ఒక బ్యూటిఫుల్ థాట్. అది మనం హైవే నుంచి వెళ్ళిపోతూ నర్సరీస్ చూస్తూ ఒక్కో నర్సరీలోంచి వెళ్ళి మొక్కలు తీసుకుని బయటకు వచ్చేయడం చిన్నప్పటి నుంచి తెలిసిందే, కానీ అన్ని నర్సరీల్లోంచి ఒక వాక్వే చక్కగా ఫామ్ చేయాలి, ఆ మధ్యలో క్యాఫ్టీరియా ఉండాలి, చక్కటి రెస్టారెంట్స్ ఉండాలి, దీన్ని బాగా ఎక్స్పాండ్ చేయాలి, ఒక ఈ డెస్టినేషన్ బాగా డెవలప్ చేయాలనేది మేడం యొక్క ఇంటెన్షన్. సో దాని మీద మేము కొంత ఫోర్ చేయడం జరిగింది. రెండవది కడియబ్లాక్ గుండా ఒక కెనాల్ వెళ్తుంది, ఆ కెనాల్ నుంచి బోటింగ్ చేస్తూ కడియబ్లాక్ నర్సరీ స్థానకు ఆ బ్యూటిఫికేషన్ అంతా కూడా కెనాల్ బండి మీద చేసి ఆ బ్యూటీని కూడా టూరిస్టులకు చూపించాలనేది మేడం విజన్. మూడవది మనకి కడియబ్లాక్లో 2.60 ఎక్సలెంట్ ఉంది, అక్కడ చక్కటి ఎక్కువ పార్క్ను డెవలప్ చేసి అది కూడా ఒక డెస్టినేషన్ పాయింట్ కింద మార్చాలని. ఈ మూడు కలిపి డెవలప్ చేస్తే డెఫినెట్లీ కడియబ్లాక్ అనేది మామూలుగా మనం రోడ్డు మీద మొక్కలు కొనుక్కునే ప్లేస్లో కాకుండా ఈ రాజమండ్రి సరౌండింగ్లో ఒక బ్యూటిఫుల్ ఒక వండర్ఫుల్ డెస్టినేషన్ కింద మారుతుంది అనేది మేడం యొక్క ఉద్దేశం.